హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్. దిస్ ఈస్ దివ్యశ్రీ. ఒక సినిమాకి కథ ఎంత ప్రధాన పాత్ర పోషిస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే కథల కోసం కొన్ని నెలల పాటు కుస్తీ పడుతూ ఉంటారు. తమకు నచ్చే కథ కోసం నిత్యం అన్వేషిస్తూనే ఉంటారు. కానీ కొన్ని సందర్భాల్లో ఒక భాషలో సూపర్ హిట్ అయిన సినిమాను తమ భాషలో రీమేక్ చేసేందుకు ఇష్టపడతారు దర్శక నిర్మాతలు. అయితే విదేశీ చిత్రాలను చూసి వాటిని ప్రీమేక్ చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు, అది వేరే విషయం. ఇలాంటి విదేశీ చిత్రాల ప్రీమేక్ల వల్ల ఒక్కోసారి ఒకరికి తెలియకుండా మరొకరు ఒకే కథతో సినిమాలు చేసేస్తూ ఉంటారు. అలాంటి ఓ విచిత్రమైన పరిస్థితి టాలీవుడ్లో రెండు సినిమాలకు వచ్చింది. అయితే అందులో ఒకటి రీమేక్ కాగా మరొకటి ప్రీమేక్. పైగా రెండు సినిమాలు ఒకే రోజున రిలీజ్ అయ్యాయి. అప్పుడు ఏం జరిగిందనేది తెలుసుకుందాం. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ హీరోగా ప్రియదర్శన్ దర్శకత్వంలో ఆర్యన్ పేరుతో ఓ చిత్రాన్ని నిర్మించారు. రమ్యకృష్ణ, శోభన, శరత్ సక్సేనా ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమా మలయాళంలో సూపర్ హిట్ అయ్యి శతదినోత్సవం జరుపుకుంది. 1988లో విడుదలైన ఈ సినిమా ఆ సంవత్సరానికి హైయెస్ట్ గ్రాసర్గా నిలిచింది. ఈ చిత్రాన్ని హిందీలో ఆర్యన్ మెరా నామ్ పేరుతో డబ్ చేశారు. తమిళ్లో సత్యరాజ్ హీరోగా ద్రవిడన్ పేరుతో రీమేక్ చేశారు. కన్నడలో చక్రవర్తిగా, తెలుగులో నందమూరి బాలకృష్ణ హీరోగా ఎస్ఎస్ రవిచంద్ర దర్శకత్వంలో అశోక చక్రవర్తి పేరుతో రీమేక్ చేశారు. ఈ మూడు రీమేక్లలో కూడా శరత్ సక్సేనా ఒకే పాత్రలో నటించడం విశేషం. అసలు విషయానికి వస్తే ఆర్యన్ రీమేక్ రైట్స్ను అశోక చక్రవర్తి నిర్మాతలు 3 లక్షలకు కొనుగోలు చేసి చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాకి పరుచూరి బ్రదర్స్ రచన చేశారు. అదే సమయంలో వెంకటేష్ హీరోగా వై నాగేశ్వరరావు దర్శకత్వంలో ధ్రువ నక్షత్రం పేరుతో మరో సినిమాను ప్రారంభించారు. ఆ సినిమాకి పరుచూరి బ్రదర్స్ కథ, మాటలు అందించారు. అయితే స్క్రీన్ ప్లే, క్లైమాక్స్, మరికొన్ని సన్నివేశాలను మార్చి అదే కథతో సినిమాను నిర్మించారు. ఈ రెండు సినిమాలు ఒకే రోజు అంటే 1989 జూన్ 29న విడుదలయ్యాయి. ధ్రువ నక్షత్రం సూపర్ హిట్ అవగా అశోక చక్రవర్తి ఫ్లాప్ అయింది. ధ్రువ నక్షత్రం తమ సినిమా కథతోనే రూపొందించారని తెలుసుకున్న అశోక చక్రవర్తి నిర్మాతలు ఆంధ్రజ్యోతి పేపర్లో ఓ ప్రకటన ఇచ్చారు. అశోక చక్రవర్తి కథ ఇటీవలే విడుదలైన మరో సినిమా కథ ఒకటే. ఇది యథార్థమా? అయితే దానికి కారకులెవరు? 3 లక్షలు చెల్లించి రీమేక్ రైట్స్ తీసుకొని చిత్రాన్ని నిర్మించిన మాదా, కథ చౌర్యం చేసి చిత్రాన్ని నిర్మించిన వారిదా, మా చిత్రానికి మాటలు రాసి అదే కథను స్వల్ప మార్పులు చేసి కథ, మాటలు అందించిన ఆత్మీయ రచయితల అమోఘ మేధాశక్తిదా, ఎవరిది? మీరే నిర్ణయించండి. ఇది ఆ ప్రకటనలోని సారాంశం. ఈ విషయం అప్పట్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. రెండు సినిమాలు ఒకే రోజు విడుదల కావడం, కొన్ని మార్పులతో రెండు సినిమాల కథలు ఒకటే కావడంతో ధ్రువ నక్షత్రం యూనిట్ విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. న్యాయంగా ఒరిజినల్ నిర్మాతల నుంచి రైట్స్ కొనుక్కొని తీసిన సినిమా ఫ్లాప్ అయింది. అన్యాయంగా కథ చౌర్యం చేసి నిర్మించిన సినిమా సూపర్ హిట్ అయింది. ఈ విషయం తెలుసుకున్న వెంకటేష్ రెండు సినిమాల కథలు ఒకటేనన్న విషయం తనకి తెలీదని, తెలిసి ఉంటే ఈ సినిమా చేసేవాడినే కాదని అన్నారు. బాలకృష్ణ మాత్రం ఈ విషయం గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. దాంతో ఈ వివాదం సద్దుమణిగింది.